దక్షిణ పదంలో ద్రావిడ దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజవంశము పల్లవ రాజవంశము పల్లవరాజైన నరసింహవర్మ నిర్మించిన ఓడరేవు పట్టణ విధి మహాబలిపురము వారి పేరు మీదే దీన్ని మామల్లపురం అంటారు. పల్లవుల కాలంలో భారతదేశము సుసంపన్న దేశంగా ఉండేది. ప్రాచీన కాలం నుండి విదేశీ వాణిజ్యానికి ప్రపంచ వాణిజ్య సంబంధాలకు ప్రసిద్ధికెక్కిన దేశము భారతదేశము. రోమన్ చరిత్రకారుడైన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియాసి అనే చారిత్రక గ్రంథంలో ఈ మహాబలిపురం గురించి, ఈ మహాబలిపురం నుండి అటు తూర్పు దేశాలకు, అటు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న ఐరోపా దేశాలకు జరుగుతున్న వ్యాపారం గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ మహాబలిపురాన్ని చైనా యాత్రికుడైన హ్యాన్సాంగ్ సందర్శించడం జరిగింది. భారతదేశం ప్రాచీన కాలం నుండి విలువైన సుగంధ ద్రవ్యాలకు, చక్కెరకు పని వస్తువులకు, హస్తకళలకు ప్రసిద్ధికెక్కిన దేశము. ఆ విధంగా మహాబలిపురము పల్లవుల కాలంలో ప్రధాన ఓడరేవు పట్టణము, ఒక సాంస్కృతిక కేంద్రము, భారతదేశంలో అత్యంత వైభవమైన పర్యాటక కేంద్రము, విశిష్ట వారసత్వ ప్రదేశము. ఈరోజు 18వ తేదీ ప్రపంచ వారసత్వ దినము. ఈరోజు అంటే ఈ విశిష్టమైన రోజున మన దేశంలోని ఒక విశిష్టమైన వారసత్వ ప్రదేశమైన మహాబలిపురాన్ని సందర్శించడం జరిగింది. ప్రాచీన మధ్యయుగాల్లో ప్రపంచ నౌకా వాణిజ్యంలో భారతదేశానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. మన దేశంలోని సుగంధ ద్రవ్యాలకు, హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉండేది. ఆధునిక యుగ ఆరంభంలో మన దేశానికి సముద్ర మార్గాల అన్వేషణకు యూరోపియన్లను పురుగొల్పిన ప్రధాన అంశం ఇదే. సముద్రంలో ప్రయాణించే నౌకలు తీరాన్ని చేరుకునేందుకు ఓడరేవుల వద్ద ఎత్తుగా నిర్మించిన గోపురం వంటి నిర్మాణాలను లైట్ హౌసులు లేక ద్వీప స్తంభాలు అంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీరానికి దూరంగా ఉన్న నౌకలు తీరాన్ని గుర్తించేందుకు ఈ ద్వీపస్తంభాలపై వెలిగే లైట్లు దారిచూపుతాయి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నది 20వ శతాబ్దం ప్రారంభంలో మహాబలిపురం వద్ద నిర్మించిన లైట్ హౌస్. ఇక్కడ కనిపిస్తున్న గోపురం వంటి ఈ నిర్మాణము ప్రాచీన కాలంలో రాత్రి సమయంలో సముద్రానికి దూరంగా ప్రయాణిస్తున్న ఓడలకు దిక్చూచిగా ఉపయోగపడేది. రాత్రి సమయంలో దీనిపై మంటలు వేయడం ద్వారా సముద్రానికి దూరంగా ఉన్న నౌకలు తీరాన్ని గుర్తించేవి. మహాబలిపురం వద్ద సముద్ర తీరంలో ఎత్తైన కొండ వంటి గ్రానైట్ శిలను, ఆనాటి శిల్పులు ఇలా దీపస్తంభం మాదిరిగా చెక్కడం జరిగింది. ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించే నౌకలు తీరాన్ని సురక్షితంగా చేరుకోవడానికి ఈ ద్వీపస్తంభాలు దారి చూపేవి. కానీ ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో నౌకా రవాణాలో ఈ దీపస్తంభాల ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రాచీన కాలంలో ఒక తీరం నుండి ఇంకొక సముద్ర తీరానికి ప్రయాణించే నావికులు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల స్థానాల ఆధారంగా తమ ప్రయాణ మార్గాన్ని, దిశను అంచనా వేసేవారు. దీనినే సెలిస్టియల్ నావిగేషన్ అంటారు. తీరాన్ని సమీపించిన తర్వాత తాము చేరుకోవలసిన ప్రదేశాన్ని ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఈ దీపస్తంభాలు సహాయపడేవి. ఇలా 100 సంవత్సరాల భారతీయ నౌకాయాన చరిత్రను గుర్తుకు తెచ్చే ప్రదేశం ఇది. పల్లవుల ఓడరేవు పట్టణము మహాబలిపురం ఇది. ఈరోజు 18వ తేదీ ప్రపంచ వారసత్వ ప్రదేశాల, పురాతన పురావస్తు ప్రదేశాల సంరక్షణ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఉన్న అపురూపమైన పురాతత్వ కట్టడాలను రక్షించే ఉద్దేశంతో, ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించిన చైతన్యాన్ని కలిగించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము 18వ తేదీని ప్రపంచ పురావస్తు సంస్థ పురావస్తు ప్రదేశాల సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మేము తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సమీపంలో ఉన్న పల్లవుల కాలం నాటి ఓడరేవు పట్టణము, ఒక కళాత్మక నిలయము, అనేక పురావస్తు ప్రదేశాల నిలయమైన మహాబలిపురాన్ని సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నది పల్లవుల కాలంలో మహాబలిపురం ఒక ఓడరేవు. ఈ ఓడరేవు ఆ రోజుల్లో దీనిని వాళ్ళు లైట్ హౌస్ లాగా, ద్వీపస్తంభం లాగా ఉపయోగించేవారు. బంగాళాఖాతంలో ప్రయాణించే ఓడలకు రాత్రి సమయంలో తీరాన్ని తెలియజేసేందుకు ఆ ఎగువనున్న ప్రదేశంలో మంట పెట్టేవారు. ఆ మంట చూసి వాళ్ళు తీరాన్ని గుర్తించేవాళ్ళు. ఆ రోజుల్లోనే అంటే క్రీస్తు 7వ శతాబ్దంలోనే వాళ్ళు వాణిజ్య వ్యాపారం కోసము ఈ ఓడరేవులో ఈ లైట్ హౌస్ టెక్నాలజీని
ఉపయోగించడం జరిగింది. ఇది ప్రాచీన కాలంలో భారతదేశం ఒక సుసంపన్న ప్రాంతము. అటు తూర్పు దేశాలతోనూ పశ్చిమ దేశాలతోనూ వాణిజ్యం జరిగేది. అనేక హస్తకళా వస్తువులు, విలువైన సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు భారతదేశం నుంచి ఎగుమతయ్యేవి. ఈ విధంగా పల్లవుల కాలంలో ఒక సుసంపన్నమైన ఓడరేవు పట్టణము ఈ మహాబలిపురం.